హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చాయండి. ఇక మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతుంది. ఇక ఏ రైతులకి డబ్బులు జమ చేస్తున్నారు, ఎందుకు జమ చేస్తున్నారు అనే కారణాలు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే మీ ఫోన్ ద్వారా మీరు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాలను అయితే తీసుకొచ్చాయి. ఇక రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు 2 విడతల్లో 5,500 ఒకసారి, 2,000 ఒకసారి, మొత్తం 7,500 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ప్రధానమంత్రి మోదీ గారు మనకు 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలను అయితే జమ చేస్తూ ఉన్నారు. ఇక ఈ డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నాయండి, గతంలో పడ్డాయి. ఇక తాజాగా మనకు గతంలో ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, వారి యొక్క పేర్లు అనేది ఈక్రాఫ్ట్లో నమోదు చేయించుకోకపోవడం వల్ల, వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల వారందరికీ కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ సాయం కింద 7,500 రూపాయలు అందలేదన్నమాట. అటువంటి రైతులందరూ కూడా గత సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి రైతు భరోసా కింద 5,500, పీఎం కిసాన్ కింద 15 విడత 2,000, మొత్తం 7,500 రూపాయలని మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇది మనకు రైతులకు సంబంధించి తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.